फ्रेंड्स ఈ రోజు నేను చూపించబోయేది ఏంటంటే పాలు గాని టీ గాని పెట్టి మరిచిపోతే బాగా గిన్నెలు వాడిపోతాయి కదా అలాంటి ఆ గిన్నెని కొత్త గిన్నెలాగా మాడంతా పోయి కొత్త గిన్నెలా వచ్చినా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఈ రోజు నేను ఒక గిన్నెలో పాలు పోసి స్టవ్ మీద పెట్టి మర్చిపోయినాను గిన్నంతా చూడండి ఏ విధంగా మాడిందో ఇప్పుడు ఈ గిన్నెని మాడి ఎలా పోగొట్టాలో చూద్దాం ముందుగా దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్లు డిటర్జెంట్ పౌడర్ని మనం ఇంట్లో ఏది యూస్ చేసుకుంటున్నామో దాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే దానిలోకి ఒక టేబుల్ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయని జ్యూస్ తీసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దానిలోకి ఈ మాడు ఎంత వరకు ఉన్నదో అంత వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఒక్కసారి బాగా కలుపుకొని ఈ వాటర్ అంతా బాగా మరగనివ్వాలి ఇలా నీళ్లు బాగా తెల్లినప్పుడు మనకి అడుగున తెట్టలంతా కూడా మాడు లేచి పైకి వచ్చినట్లు అర్థమవుతూ ఉంది స్పూన్ తోటి బాగా లేచేలాగా కలుపుకోవాలి వాటర్ అప్ అండ్ డౌన్ లోకి వచ్చేలాగా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక హాఫ్ an hour వరకు కూడా బాగా మరిగించుకోవాలి చూడండి నీళ్ళన్నీ కూడా బాగా తగ్గిపోయాయి మాడంతా కూడా పైకి వచ్చిందని మనము గరిటతో కలిపేటప్పుడు అర్థమవుతూ ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించాక ఈ వాటర్ ని సింక్ లోకి వంచేస్తున్నాను స్ట్రైనర్ ద్వారా మాడు ఎంత పోయిందో చూద్దాము డైరెక్ట్ గా సింక్ లో పోసుకుంటే సింక్ బ్లాక్ అవుతుందని నేను స్ట్రైనర్ లో పోస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ గిన్నె చాలా వరకు క్లీన్ అయిపోయింది ఇప్పుడు స్టీల్ బ్రష్ పెట్టి మొత్తాన్ని కూడా ఒకసారి క్లీన్ చేసుకుందాం చూడండి ఇప్పుడు మనం క్లీన్ చేసుకుంటే పౌడర్ ఏదైనా సరే లిక్విడ్ గాని దీనిలోకి కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టీల్ బ్రష్ పెట్టి ఒకసారి బాగా రుద్దుకుంటే ఈ అడుగునున్న ఈ కొంచెం కూడా కంప్లీట్ గా పోతుంది మొత్తాన్ని వాష్ చేసుకుందాము ఒకసారి కడిగితే మనకి అర్థమవుతుంది చూడండి గిన్నెలో ఉన్న మాడు మొత్తం పోయి నీట్ గా కొత్త గిన్నెలాగా వచ్చింది ఎంత సింపుల్ గా చేసామో చూడండి